అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. పెన్షనర్స్కి సంబంధించి తొలిసారి భారీ శుభవార్త కేంద్రం అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ట్రై చేయండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి, ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. పింఛన్లపై సింగిల్ విండో అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. మనకి సకాలంలో పింఛన్ అందించేందుకు కేంద్రం అయితే కసరత్తు అయితే ఏర్పాటు చేసింది. ఇక్కడ చూస్తున్నాం పింఛన్లపై సింగిల్ విండో అని చెప్పి. సో సకాలంలో పింఛన్ అందించేందుకు కేంద్రం కసరత్తు, ఆర్బీఐ నుంచి సూచనలు అని చెప్పి. తొలిసారిగా పింఛన్కి సంబంధించి సమస్యలు తొలగింపులకు సంబంధించి ఆర్బీఐ కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ఈ చెల్లింపుల విధానంలో అనుసరించాల్సిన విధానాలు, పింఛన్ల చెల్లింపు పరిస్థితి వంటి అంశాలపై సూచన చేయడమే జరిగింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ ఏవి చేస్తే బాగుంటుందన్న కోణంలో కూడా నివేదిక సిద్ధం చేసింది. అనేక రాష్ట్రాల్లో ఏజెన్సీ బ్యాంకుల ద్వారా పింఛన్ చెల్లింపులు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో నేరుగా రిజర్వ్ బ్యాంకు ద్వారా, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఖజానాల ద్వారా కూడా పింఛన్ చెల్లింపులు జరుగుతున్నాయి. సో ఇప్పటికే మనకి చాలా వరకు పింఛన్కి సంబంధించి సకాలంలో అందడం లేదనే సమస్య వచ్చిన నేపథ్యంలో కీలక సూచనలు చేసిన సమాచారమే చూస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా సింగిల్ విండోకి సంబంధించి కూడా మార్గదర్శకాలను ఆర్బీఐ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.